రాజారెడ్డి బలరామ నాయుడు జాతకాల ప్రకారం వాళ్ళిద్దరికి ఎలాంటి గొడవలు వచ్చే అవకాశం లేదండి. సరిగ్గా చూడరా. లేదండి, ఏ ప్రకారం లెక్కేసి చూసినా పెళ్లి ఆగే అవకాశమే లేదండి. లాభం లేదురా. వాళ్ళిద్దరు స్నేహితులుగా ఉన్నప్పుడే ఎన్ని గొడవలు వచ్చినా రెండు కులాల వాళ్ళు సత్తుకుపోతున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి జరిగి బంధువులు అయిపోయారనుకో, ఇక వాళ్ళని ఈ జన్మలో విడతీయలేం. బంధువులైనా కలిసి ఉండలేదండి. ఎలా చెప్తున్నావు? నేను బలరామ నాయుడు గారు బంధువులు కలిసి ఉన్నారేటే. మేమందరం మీ ఫ్రెండ్స్మే. కలిసి ఏమో మేము మీ ఫ్రెండ్స్మే, కలిసి ఉన్నాం కదా. ఎరా, నువ్వు నాకు ఫ్రెండువా? అవునన్నా. ఫ్రెండ్ అంటే ఏం చేయమన్నా చెయ్యాలి, చేస్తావా? వెళ్ళి అని ఊతిలో దూకు. దూకరా. దేవుడా నన్ను కాపాడు. పార్టీ వదిలేయి. ఈ పెళ్లి ఆపడానికి వేరే దారి లేదా? అమ్మాయి అబ్బాయి జాతకాలు దొరికితే మనం ఏదో ఒక ఫిక్స్ పెట్టేయచ్చు. వాళ్ళ జాతకాలు చూసేది ఎవరు? మహానందిలో ఉన్న పేరు శాస్త్రి. వాడిని పట్టుకుని వాళ్ళిద్దరి జాతకాలు తీసుకురా. అలాగేనండి. ఓ బాను వేద్దాం. ఎరా, దూకమనంగానే దూకేశావు, నీకు అంత విశ్వాసం? ఊరుకోవయ్యా, నేను దూకకపోతే నన్ను అడుగు రాయి కట్టి ఆయనే దోచేస్తాడు, అందుకే దూకాను. అవునవును, నాకు ఇతని దగ్గర పనిచేయటం పులి తోక పట్టుకున్నట్టుగా ఉంది. నాకైతే పులేనా తోక పట్టుకున్నట్టుంది. సర్లే, దూర్చుకో. పెళ్ళం పిల్లలు బందర్లో ఉంటున్నారు, నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను. అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించారంటే పెళ్ళం పిల్లలతో కలిసి ఉంటాను. సరే, నేను చూసుకో. థ్యాంక్ యూ సార్. పోతే సార్, పెళ్లికి గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తున్నారు, బందోబస్తు అది జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. నమస్కారం. నమస్కారం. ఏంటో ఎలా వచ్చావు? ఏం లేదండి, పెళ్లి విషయంగా అయ్య గారు వస్తానండి. ఏంటి వీడు పిచ్చి చూపులు చూస్తూ పెడుతున్నాడు? రా బలరామ్. ఏంటి ఇన్స్పెక్టర్ వచ్చి వెళుతున్నాడు? ట్రాన్స్ఫర్ కావాలని అడిగాడు, తర్వాత చూద్దాం నేను చెప్పాను. ట్రాన్స్ఫర్ కోసం వచ్చిన వాళ్ళ లేడే, ఇవి సరిగ్గా ఉన్నాయి చూడు. మీరందరూ రావాలి మరి. వస్తామండి. ఇదేం బాగాలేదన్నా, ఎవరెవరికో స్వయంగా వెళ్ళి శుభలేఖలిస్తున్నారు. నేను మీకు దాయాతిని, నాకు పద్ధతి ప్రకారం మీరు ఇవ్వలేదే. నాలుగు ఒక్కళ్ళు, ఐదు ఆకులు, రెండు పళ్ళు పెట్టి ఏదో పేరు కోసం ఎవరో వచ్చి ఇచ్చిన్నారు. పెళ్లి పందిరి ఇయ్యాలన్నా, పాడ కట్టాలన్నా దాయాదులు సహాయం కావాలి, ఇదే మర్చిపోకండి. రాజారెడ్డికి వ్యంకులు అయినందు వల్ల నేను దాయాదిని కాకపోతున్నా, పద్ధతి మర్చిపోతున్నా. నేను అది తప్పే చేశాను? ఏ రోజైనా అవమానించానా? చులకన చేసి ఒక్క మాట మాట్లాడానా? ఆ రెడ్డి మీ అమ్మాయిని కోడల్ని చేసుకోవడం ఆయన స్వార్థం, అది మీకు ఇప్పుడు అర్థం కాదు. కానీ ఏదో ఒక రోజు ఆయన వల్ల అవమానించబడతారు, ఆ రోజు ఈ తమ్ముడే దిక్కవుతాడు, అప్పుడు అర్థమవుతుంది మీకు. కానీ ఇది నిజం. మీరు స్వయంగా వచ్చి శుభలేఖ ఇవ్వకుండా నేను పెళ్లికి వస్తాను. ఇది మన ఇంటి శుభకార్యం. మొదటి వాడుగా వస్తాను, చివరి చేరలో కూర్చుంటాను, ఆనందంగా ఈ పెళ్లి తంతు చూస్తాను. కృష్ణ, కుటుంబంతో సహా వచ్చే